హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మెగా ఫ్యాన్స్ ఇంకా ఏపీ ప్రజలకి ఎప్పటికీ మరువురాని రోజు. ప్రజల కష్టాలని తన కష్టంగా భావించిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నేడు ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు అవర్ జనసేన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి. సో ఫ్రెండ్స్, ముందుగా 1996లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఇంకా సుప్రియ కాంబినేషన్లో రిలీజ్ అయిన చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. 1997లో ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, రాశి ఇంకా హరీష్ కుమార్ నటించిన గోకులంలో సీత. 1998లో భీమనేని శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఇంకా దేవియాని నటించిన చిత్రం సుస్వాగతం. 1998లో ఏ కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఇంకా కీర్తి రెడ్డి నటించిన చిత్రం తొలి ప్రేమ. 1999లో పిఏ అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఇంకా ప్రీతి జంగానియా నటించిన చిత్రం తమ్ముడు. 2000లో మొదటిసారి దర్శకత్వం వహించిన పూరి జగన్నాథ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్, అమిషా పాటల్ ఇంకా రేణు దేశాయ్ నటించిన చిత్రం బద్రి. 2001లో ఎస్జే సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఇంకా భూమిక నటించిన చిత్రం ఖుషి. 2003లో పవన్ కళ్యాణ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఇంకా రేణు దేశాయ్ నటించిన చిత్రం జానీ. 2004లో వీరాశంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఇంకా మీరా జాస్మిన్ నటించిన చిత్రం గుడుంబ శంకర్. 2005లో ఏ కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, శ్రియా ఇంకా నేహా ఒబ్రాయ్ నటించిన చిత్రం బాలు. 2006లో ధరణి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, మీరా చోప్రా ఇంకా సనూష నటించిన చిత్రం బంగారం. 2006లో భీమనేని శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఇంకా ఆసిన్ నటించిన చిత్రం అన్నవరం. 2008లో త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఇంకా ఇలియానా కలిసి నటించిన చిత్రం జలసా. 2010లో ఎస్జే సూర్య దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, నికిషా పాటిల్ కలిసి నటించిన చిత్రం కొమరం పులి. 2011లో జేఎన్సి పరాంజీ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఇంకా త్రిష కలిసి నటించిన చిత్రం తీన్మార్. 2011లో విష్ణువర్ధన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సారా జానా డియాస్ ఇంకా అంజలి లవానియా కలిసి నటించిన చిత్రం పంజా. 2012లో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, శృతి హాసన్ కలిసి నటించిన చిత్రం గబ్బర్ సింగ్. 2012లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఇంకా తమన్నా భాటియా కలిసి నటించిన చిత్రం కెమెరామ్యాన్ గంగాతో రాంబాబు. 2013లో త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సమంత ఇంకా ప్రణీత కలిసి నటించిన చిత్రం అత్తారింటికి దారేది. 2015లో కిషోర్ కుమార్, పర్దసాని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఇంకా వెంకటేష్ కలిసి నటించిన చిత్రం గోపాల గోపాల. 2016లో కెఎస్ రవీంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఇంకా కాజల్ కలిసి నటించిన చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. 2017లో కిషోర్ కుమార్, పర్దసాని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, ఇంకా శృతి హాసన్ కలిసి నటించిన చిత్రం కాటమరాయుడు. 2018లో త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, ఇంకా కీర్తి సురేష్ కలిసి నటించిన చిత్రం అజ్ఞాతవాసి. 2021లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, ఇంకా శృతి హాసన్ కలిసి నటించిన చిత్రం వకీల్ సాబ్. 2022లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ఇంకా నిత్యా మీనన్ కలిసి నటించిన చిత్రం భీమ్లా నాయక్. 2023లో సముతీకరిణి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, ఇంకా సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రం బ్రో. సో అతి త్వరలో 2024లో సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హాష్మి కలిసి నటించిన చిత్రం దే కాలిం ఓజీ ప్లేస్ సినిమా అతి త్వరలో రిలీజ్ కాబోతుంది. సో ఫ్రెండ్స్, ఇదన్నమాట. సో ఈ విధంగా ఇన్ని చిత్రాలు సంధ్యా థియేటర్ ఆర్టీసీ ఎక్స్ప్రెస్ లో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఈ విధంగా సందడి చేసి పవన్ కళ్యాణ్ కట్అవుట్స్ తోటి ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించిన చిత్రాలు ఇవ్వనమాట. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇంకో కొత్త వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.